वेलकम आल मन रियल नंबर्स 10th क्लास तो एक्सरसाइज 1.1 लो फर्स्ट प्रॉब्लम इंतमुंदु चेप्पुकुन्नाम पात वीडियो उंटदी चूडंडी इप्पुडु मन अदे फर्स्ट बिट लो उन्न सेकंड क्वेश्चन प्रूव चेयाली। इंतमुंदु क्वेश्चन एमो 1/√2 इज इर्रेशनल अन्नाडु अदि a/b फॉर्म लो उंदी अंटे अक्कड फ्रैक्शन लाग उंदी इक्कड़ मनकी √3 + √5 इदी ओक బైనామియల్ థర్డ్ अंटे इंदुलो 2 థర్డ్స్ ఉన్నాయి। థర్డ్ अंटे मनकी ఇర్రేషనల్ నంబర్। సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం, ఓకేనా। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ క్వశ్చన్ లో అనుకున్నది ఏంటిది p/q అనుకొని दाने रेशनलाइज मरी इकड़ रेशनलाइज एम लेदु p by q फॉर्म लो लेदु कदा। सो मनम अज्यूम चेसुकुंदाम √3 + √5 इज ए रेशनल नंबर Let us assume √3 + √5 is a rational number. Okay, assume చేసుకున్నాం। మరి assume చేసుకుంటే ఆ రేషనల్ నంబర్ ని ఏమనుకుంటాం మనం p/q అనుకోండి। ప్రతి క్వశ్చన్ కి p/q అనుకోండి। a/b b/c ఇవన్నీ ఎందుకండి squaring on both sides ओके बागुंदी चूद्दाम। मरी स्क्वेरिंग मी अंदरिकी a + b फार्मुला वच्चा ओकेला राकुंटे इप्पुडु नेर्चुकुंदाम। इप्पुडु बोथ साइड्स स्क्वेर चेयाली अप्पुडु रेंडिटिकी ब्राकेट वेसी स्क्वेर चेयंडी। కొంతమంది ది ఇండివిడ్యువల్ గా దేని దానికి స్క్వేర్ పెట్టేసి వదిలేస్తారు, అది చాలా తప్పు। ఇప్పుడు మనం ఇక్కడ a + b² ఫార్ములా రాసుకోవాలి, ఎందుకంటే మనకి a + b² ఫార్ములానే ఉంది కదా। ఇక్కడ చూడండి a + b లాగా ఉంది। a అంటే ఏంటి √3, b అంటే √5। సో a² + b² + 2ab a² + b² + 2ab ఫార్ములా చూసి ఇక్కడ అప్లై చేసుకుందాం। a అంటే √3, అక్కడ ఏం చేశాడు a² అంటే √3² + b అంటే b కి స్క్వేర్ చేశాడు। మరి b అంటే ఏంటి √5, b ఇది b, b కి స్క్వేర్ చేయాలి। ఓకే బాగుంది, 2 రాశాం ప్లస్ రాశాం ఇంటూ a అంటే ఎంత నాన్న ఇక్కడ వచ్చింది √3 कदा वच्चिंदी अवुना चूस्तुन्नारा चूडंडी। नेक्स्ट इदेंत वच्चिंदी √5 2 × a × b सारी इंटू लेदु कदा अनुकोवद्दु। मनकी एप्पुडैना नंबर्स मध्यलो एम ऑपरेशन इव्वकुंटे अदि मल्टिप्लिकेशन अनि अर्थं चेसुकोवाली, ओकेना। इक्कड एम वस्तुंदी होल स्क्वेर लो मनकी इंडिविजुअल स्क्वेर अवुतुंदी। दीनिकि कूडा ओक फार्मुला उंदी a/b (m) = a/m / b/m। ఈ ఫార్ములా మనం ఎప్పుడు ఏ క్వశ్చన్ చేసినా కూడా సైడ్ కి ఫార్ములా గనుక రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి, ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి తెలియాలి కదా। మనకు ఒక ఆధార్ కార్డు అడ్రస్ ఉన్నట్టు మనం చేసే ప్రతి స్టెప్ కి ఒక అడ్రసింగ్ ఫార్ములా ఇస్తే అది ఎక్సలెంట్ గా గుడ్ మార్క్స్ పడతాయి అన్నమాట। సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏం క్యాన్సిల్ కావాలి కదా చూడండి 3 + 5 + 2 లోపల దేంతో మల్టిప్లై చేయడానికి వీల్లేదు, ఎందుకంటే 2 అనేది థర్డ్ కాదు, అంటే ఇర్రేషనల్ నంబర్ కాదు। మరి ఈ రెండు ఇర్రేషనల్ నంబర్స్, అవి రెండు మల్టిప్లై చేసుకోవచ్చు। దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది చూడండి, మనకి ప్రతి ఒక్కదానికి ఫార్ములా ఉంటుంది। √a × √b = √ab √a × √b = √ab చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అన్ని ఫార్ములాస్ ఇలా మనం ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. సరే బాగానే ఉంది సార్. నెక్స్ట్ ఏం చేయాలి? p² / q². ఇది రాసుకోండి. మనకి ఎప్పుడైనా ఇర్రేషనల్ ఒక సైడ్ రేషనల్ అని ఒక సైడ్కు వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయాలి మనం? ఇది యాడ్ చేసుకొని ఈ కోఎఫిషియంట్ని అంతా అడపట్టుకెళ్ళాలి. అప్పుడే కదా ఇక్కడ ఇర్రేషనల్ మిగిలేదు. ఇటుపక్క ఇర్రేషనల్ ఉంటుంది, అటుపక్క రేషనల్ ఉంటుంది. సో కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్. దిస్ ఈజ్ రాంగ్. సో వీ మస్ట్ సే ద గివెన్ √3 + √5 ఈజ్ ద ఇర్రేషనల్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో 3 + 5 ఎంత నాన్న? 8 + 2 √15 = p² / q². ఇక్కడ కింద ప్లేస్ లేదు నాన్న మనకి, సో మనం పైన రాసుకుందాం. ఒకవేళ మీకు పైది కావాలనుకుంటే వీడియో పాజ్ చేసుకొని రాసుకోండి. ఓకే, ఇది ప్రీవియస్ పార్ట్ అని తెలియడానికి గీత గీస్తానండి. సో ఇప్పుడు చూద్దాం. ఈ 8 నాటిది పట్టుకెళ్దాం. 2√15 = p² − q² − 8. ఓకేనా? నెక్స్ట్ ఈ 2ని తీసుకెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది కదా. సో √15 = అక్కడికి వెళ్తే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో p² దీన్ని మనం ఏం చేద్దామంటే, మామూలుగా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటుంది కదా, దాని ప్రకారం చేద్దాం. బై q. ఇది q². ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏమిస్తుంది? డివైడ్ చేస్తుంది. సో √15 = p² − 8q / 2q² ఇలా ఉంది. అది డివైడ్ అవుతుందా కాదా మనకు అవసరం లేదండి. రేషనల్ నంబర్ లాగా అంటే p/q లాగా ఉందా లేదా, దీనికి స్క్వేర్లు ఉన్నాయి, రూట్లు అయితే లేవుగా కంపల్సరీగా. సో రూట్లు లేవంటే మనం ఏమనుకోవచ్చు? అది కంపల్సరీగా అది రేషనల్ నంబర్. సో మన అజంప్షన్ ఏమైపోయింది? రాంగ్ అయిపోయింది కదా. అర్థమైందా? సో మన రూట్ నంబర్ని ఒక సైడ్ ఉంచుకోవాలి, మిగిలిన నంబర్ని ఏం చేయాలి? అటు సైడ్కి తీసుకెళ్ళాలి, మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏముంది? ఇది ఇర్రేషనల్. మరి ఇదేమవుతుంది? రేషనల్. ఇది ఎప్పుడైనా ఈక్వల్ అవుతాయండి? ఈక్వల్ కావుగా. చూడండి, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో మనం ఏం చెప్పచ్చు? √3 + √5 ఈజ్ ఇర్రేషనల్ అని డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకేనా? ఎంత ఈజీగా ఉంది. దీనికే మనకి √p + √q ఈజ్ ఇర్రేషనల్ అని ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. వాడు ఏదన్నా క్వశ్చన్ ఇవ్వనివ్వండి, ఈ ఫార్మాట్లో మనం చేసుకుంటే అయిపోద్ది. p/q అనుకోండి, స్క్వేర్ చేయండి. a² + b² + 2ab. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి a + b యాడ్ అవుతుంది. దాన్ని అటు పంపించేస్తాం. తర్వాత దీని కోఎఫిషియంట్ను పంపించేస్తాం. సో మిగిలింది ఒకటే రూట్ నెంబర్ మిగులుతుంది. చూడండి ఎంత చక్కగా ఉంది. ఈ ఎక్సర్సైజ్లో మిగిలిన క్వశ్చన్స్ అన్నీ ఇలాగే చేసుకోవచ్చు. ఓకేనా? చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియోని కొత్త వాళ్ళకి కంపల్సరీగా పరిచయం చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అందులో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోటో తీసి పెట్టవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.